దీనికంతా ఇల్లు కట్టిస్తాంలేమ్మా. ఇప్పుడు పెద్దమ్మా మేము వచ్చేది ఈ వర్షాలకు ఏం జరిగింది నష్టమని. ఇలా పడిపోయిన ఇల్లు చాలా ఉన్నాయి. అర్థమైందా? చెప్పేదాను చెప్పేదాను. వాళ్ళకందరికి కూడా మేము కట్టిస్తాంలే ఇల్లు. సరేనా? అర్థమవుతోందా? ఇది అన్నారు ముసలోళ్ళు. ఈడ జౌక్ ఎక్కిన దీనికి ఏదో చూడండి. ఉత్తగ నాకు ఉత్త తగ్గ చెప్పి వల్ల ఈ జౌక్ ఎక్కినది ఎట్లా పెద్దమ్మ? తీసుకో తీసుకో దొడ్డు తీసుకో. ఏదే వీళ్ళకు మేడం వేరే ఆల్టర్నేట్ సైట్ లేదా? ఎన్ని ఎంత తీసుకున్నాము? అప్పుడు మన గవర్నమెంట్ లోనే నువ్వే తీసిస్తావు. అప్పుడంతా షిఫ్ట్ కావాలని అంతా ఏమేమో అవస్థపడి చేసినాం. చేసిన తర్వాత ఇక్కడ ఉండే గ్రామ పెద్దలు కొందరు దాన్ని తప్పుగా ఇప్పుడు వీళ్ళని అందరినీ తీసుకున్నాడు షిఫ్ట్ చేయండి అంతే. మేము ఒక ఇప్పుడు పైన ఎవరున్నారు గ్రామ ఇక్కడ ఉన్న వాళ్ళు? మేము ఆడ స్థలం తీసుకున్నాం. మీకు ఐడియా ఉందా? 5 ఎకరాలు ఆడిస్తాము. పొజిషన్ సరి వీళ్ళు కట్టుకుంటారాడా? ఆడైతే జోక్ ఎక్కదు కదా. సమస్య ఏం చెప్పు. ఏమి ఏం కదా, ఏందైతుంది ఇంకా ఏ కాలంలో ఉన్నారు? ఏమవుతుంది ఇంకా ఏ కాలంలో బతుకుతాను మనం? ఇప్పుడు ఈడ ఇంక బతకలేము. ఈడ ఎంత ఇండ్లు కట్టించినా కానీ డ్యామ్ పక్కనే ఉంది. డ్యామ్ పక్కనే ఉంది, ఊట వస్తూనే ఉంటా అంటది. ఇది 4-5 ఏళ్ళకి ఈ ఊట జౌకులు తగ్గనే తగ్గవు. పాత బావులన్నీ కూడా నీళ్ళు వచ్చాయి. మన అనంతపురం జిల్లాలో ఎప్పుడు బావులు నీళ్ళ నుంచి పైకి వచ్చినాయి? మొత్తం అంతా పైకి వస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల బోర్లు. ఎంత దూరం ఉంది ఊరికి? దగ్గరే కదా. ఆడేం జౌకులు లేవు కదా. 100 అడుగులే. ఒక నిమిషం, ఆడేం జౌకులు రావట్లేదు. అండ్ మిట్టగే ఉంది కదా. వీళ్ళకంతా ఆడికి ఇచ్చేసేయండి, లేకుంటే ఇంకా కాదు. సన్న ఆడిపిచ్చేసేయండి. ఏది ఇది? మునగడ కిందికి ఏం రాదు. ఇది మునగడ కిందికి రావాలనే యాడికంటే ఆడికే. కొడుకు ఏం చేస్తుంటాడు? అదృష్టవంతులే. ఇది మునకడికి నీకు రాదు అంటే నీకు నిజం చెప్పాలా? అబద్ధం అయితే సరే. మీకు ఇస్తాము అంటున్నాం కదా. ఇచ్చి జనవరిలో ఇండ్లు ఇచ్చేస్తాము. ఇండ్లు కట్టుకోండి. ఇంకా ఆ పని చేయండి మేడం. ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేసి అన్ని ఇళ్ళని అక్కడ ఇచ్చేటట్టు చేయండి. సరేనా? ఏం కదా పైకి పండి. ఇంకా ప్రతిసారి మేము ఈ కిందనే ఉండాలని మేము పైకి పోవాలని అంటున్నాను కదా. ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరంతా? ఇట్లే ఇంకా ఇట్లే నగ్గిపోతామే ఏంది?